48 గంటల్లోగా భారత్ వీడాలని, లేకుంటే దేశం నుండి గింటేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ చిత్రపట్ కర్మచారి సేన పాకిస్తాన్ కళాకారులకు హెచ్చరిక జారీ చేసింది. యూరీలో సైనికులపై ఉగ్రదాడి చేసిన నేపథ్యంలోనే ఈ అల్టిమేటం ఇచ్చింది. ఇప్పుడు ఈ రాజకీయ విభాగం దృష్టి షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ సినిమాలపైకి మళ్లింది. ఈ చిత్రాలను మహారాష్ట్రలో విడుదలకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. షారుఖ్ కొత్త మూవీ రాయిస్లో పాక్ నటి మహీరా ఖాన్ హీరోయిన్గా నటించింది. ఇక ఐశ్వర్య మూవీ ఏ దిల్ హై ముష్కిల్లో పొరుగుదేశానికి చెందిన ఫవద్ ఖాన్ కీలక రోల్ పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలను అడ్డుకుంటామని చెప్తోంది నవనిర్మాణ్ చిత్రపట్ కర్మచారి సేన. పాకిస్తాన్ నటీనటులను తమ సినిమాల్లో బుక్ చేసుకుంటున్న భారత నిర్మాతలపై నవనిర్మాణ్ చిత్రపట్ కర్మచారి సేన విరుచుకుపడింది. ఈ విభాగం జనరల్ సెక్రటరీ షాలిని థాకరీ అయితే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇదేమీ దొంగతిరుగుడు బెదిరింపు కాదు. పాకిస్తాన్ నటీనటులను తమ సినిమాల్లోకి తీసుకుంటున్న షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి నిర్మాతలకు నేరుగా ఇస్తున్న వార్నింగ్ అని వెల్లడించింది.